వెళ్ళాలంటే గంటల గంటల మేకప్ వేసి రెడీ అవుతారు. ఇంట్లో ఉంటే 100 రూపాయల లైట్ వేసి పేడ తట్ల ఇటు అటు తిరుగుతానే ఉంటారు తెలుసా. మేకప్ చేసుకునేది మీ అబ్బాయిలకు అందంగా కనిపించడం కోసం కదండి. అమ్మాయిలు మేకప్ చేసేది అబ్బాయిలకు అందంగా కనిపించడానికి. అవును మరి అవసరంలా, మేమేమో క్వార్టర్ వేసామంటే మీ అమ్మమ్మ కూడా అందంగా కనిపిస్తుంది మాకు. ఒక్క నిమిషం, నేను ఫుల్ వేసానంటే నువ్వు నాకు ఇలియనలా కనిపిస్తావు తెలుసా. ఫుల్ వేసారా? ఫుల్ అయింది, దానికంటే ఎక్కువ వేసి అందుకే నీ పక్కన నిలబడ్డా, లేకపోతే నేను ఎందుకు నిలబడతా. ఏమండి తాగొచ్చారా? మగాడన్నకి తాగుతాడు ఏమంటారా కుర్రాళ్ళు? మీరు మొఖానికి వేసే మేకప్ డబ్బులతో పెద్ద పెద్ద బిల్డింగ్ లే కొనొచ్చు తెలుసా. అసలు తాగడం వల్ల లాభాలు ఉన్నాయా? తాగడం వల్ల లాభాలు ఉన్నాయా? తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయా పిచ్చిదానా? ఒక చెప్పు. తాగినోడు ఇంట్లో దొంగలు పడరు. ఎందుకు? ఎందుకంటే తాగిన ఐటెం తాడే మొత్తుకుంటాడు కాబట్టి. ఇంకా తాగినోడు ఇంట్లోకి వెళ్ళి దొంగలు పడ్డా ఏమి దొంగలించలేరు. ఎందుకు? ఉన్నాయన్నీ ఆడే అమ్ముకుని తాగుతాడు కాబట్టి. ఇంకేమైనా ఉన్నాయా? తాగినోడు ఇంట్లో పిల్ల అసలు ఇద్దరే పోదు. ఎందుకు? అందుకే. సరే గాని అందుకే అంటే అసలు నేను ఏమనుకోవాలండి? లేదని అనుకో గాని నువ్వు రెడీ అయ్యావు కదా, అదిరిపోయావే. నిజంగా బాహుబలిలో అనుష్కలాగా ఉన్నావు. ఫస్ట్ హాఫ్ లో పొలాలు ఎరుకుంటా చూడు, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నావు. ఇప్పటికి ఇప్పుడు పుట్టింటికి పక్కింటి ఆడుకో గొడవండి. చెప్పండి పక్కింటి సరళతోనా? సార్ మీరే చెప్పండి. బేసిక్ గా మార్నింగ్ టిఫిన్ చేసే టైంకి ఇంటికి ఎవరన్నా వస్తే ఏమంటాం? టిఫిన్ చేద్దాం రండి అంటాం. మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వస్తే భోజనం చేద్దాం రండి అంటాం. ఆ సర్ల రాత్రి పడుకునే టైంకి వచ్చింది పడుకుందాం రండి అదే అన్నా. దానికి అది తప్పంటే నన్ను ఏం చేయమంటావే? మరి మార్కెట్ లో ఇంకొక గొడవేంటి? మార్కెట్ లో నా సుబ్బారావు కొట్టాడు. ఎందుకు కొట్టాడండి? నన్ను కొట్టాడే. వాడు కొడుతుంటే మీ చేతిలో ఏమి లేదా? ఎందుకు లేదా, లావిడ చేయని ఆ చేతిలోనే ఉంది అప్పుడు. సరే ఇవన్నీ కాదు గాని ఇప్పటికిప్పుడు సడన్ గా పుట్టింటికి దేనికి? మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నాడు అండి. ఏం పెట్టుకున్నాడు? బెంగ కూతురుకు లంగా పెట్టలేదు గాని బెంగ పెట్టుకున్నాడు ఆడు. ఆడిని నిన్ను కలిపి కొడతానని చెప్పు. సరే సరే అరవకు అరవకు, భర్త అంటే భార్యలో సగ భాగం లేవు. ఓకే అవునా? అవును. అయితే మేము ఏడిస్తే? మేము ఏడుస్తాం. మేము నవ్వితే? మేము నవ్వుతాం. మేము పగల మీద దూకితే? ఆ బిల్డింగ్ మీద నుంచి దూకితేనా? ఇంకొంచెం ఎక్కువ నవ్వుతాం. దూకిసావండి దరిద్ర వదిలిపోద్దు. ఏవండి మీరు ఎన్ని మాట్లాడినా మా ఆడాలే తెలివైన వాళ్ళండి. ఆడాలే తెలివైన వాళ్ళ? అఫ్ కోర్స్ మగాళ్ళే తెలివైన వాళ్ళు. సరే కాదు ఆడాలే తెలివైన వాళ్ళు. ఆడాలి తెలివైన వాళ్ళు అంటున్నావు కదా, ఈ ఇల్లందు రోడ్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక 500 రూపాయలు నోటు ఉంది, ఒక 2000 రూపాయలు నోటు. మీ అమ్మాయిలు అయితే ఏం తీసుకుంటారు? మా అమ్మాయిలైతే 2000 నోటు తీసుకుంటాం. మేము అయితే 2 తీసుకుంటాం. ఇచ్చింది మళ్ళీ అమ్మాయిలు. సరే ఇంకోటి ఇంకోటి అడిగితే చెప్పు. అదే ఇల్లందు రోడ్ లో వెళ్తున్నాం, ఒక ధనమున్న మూట ఉంది, ఒక జ్ఞానమున్న మూట ఉంది. మా అబ్బాయిలు అయితే ధనమున్న మూట తీసుకుంటాం. మరి మీరు తీసుకుంటాం. మరి ఆవిడకి ఏముండదో అదే తీసుకోవాలి. ఏమండి ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు, అర్థమైతుందా? సరే సరే నాకు ఒక డౌట్ అండి. ఏంటి? ఫైర్ స్టేషన్ లో అబ్బాయిలే పనిచేస్తారు, మాలాంటి అందమైన అమ్మాయిలు ఎందుకు పనిచేయరండి? వాళ్ళ అందమైన అమ్మాయిలంటే ఓకే, నువ్వు కలుపుకోకు అందులో, దయచేసి అండమ్మ. బేసిక్ గా మనుషుల్ని బ్రహ్మ తయారు చేస్తారంట కదా సార్, అందరినీ చేసేటప్పుడు బొమ్మని చేసి కింద కుదిలాడు, పైమాది తయారు చేసేటప్పుడు మట్టి ఇంత పిసికాడు, నిద్ర వచ్చి అలా కిందకి ఇదిలేసాడు. అది ఎట్ట పడదు అట్టే తయారైంది. ఏమండి ఓవరాక్షన్ చేయకుండా సమాధానం చెప్పండి. సరే సరే ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళే ఎందుకు పనిచేస్తారండి? అంతేనా? మగాళ్ళే ఎందుకు పనిచేస్తారండి? మీ ఆడవాళ్ళకి మంట పెట్టడం తప్ప ఆర్పడం తెలియదు కదే. బస్ స్టాండ్ లో ఉండు, టిక్కెట్లు తీసుకొస్తా, ఎవడన్నా చిల్లర చిల్లర ఏదంటే రెడీ అయిపోతాను. నేను ఈ ప్రపంచంలో వీడికంటే చిల్లరేది ఇంకొకటి ఎవడో ఉన్నాడు తెలుసా? అబ్బబ్బబ్బా ఎవరండి? చక్కని చుక్క నీ అక్క. ఏం పేరు? మా ఆవిడ. మన ఆవిడ? మా ఆవిడ. సరే సర్లేండి. ఏం పేరు? సోనాలి. బిందే? సత్తు బిందె. సొట్టలు చేస్తావా? ఏమండి మీ ఆవిడ చూస్తుంటే నాకు ఒక కవిత గుర్తుకొస్తుంది. చూస్తుంటే కవిత చెప్పు. నీ అడుగులో నా అడుగు, నీ కోసం తెచ్చా గొడుగు, నీకేం కావాలో అడుగు, దాని ముందుకి అడుగు. పొద్దున్నుంచి నో ప్రెస్ అడుగు పడుగు. ఇందుకు నువ్వేం చేస్తావురా? నేనేం చేయను అండి, మనకి ఎంత పనులు 10 మంది ఉన్నారు.